చిచి నేను చెప్పను, నువ్వే చెప్పు. నాన్న ఒకసారి రా, అర్జున్తో మాట్లాడాలి. ఏ అబ్బా రా నాన్న చెప్తాను. అమ్మా ఏమైంది? ఆడుకుంటున్నాడన్నయ్య. ఆడుకుంటున్నాడా? ఏనా ఇంకా వెళ్ళలేదా? వెళ్ళానా, తర్వాత ఆడుకుందు గాని. వెళ్ళు తాత, డోంట్ డిస్టర్బ్ us, we are playing. రే చింటూ రైట్. అమ్మా ఐ డోంట్ వాంట్ టు గో. ఏం చేయాలో తెలియదు. అమ్మా ఐ వాంట్ టు ప్లే. అమ్మా ప్లీజ్ వెళ్ళరా. అమ్మా తర్వాత ఆడుకుందు నాన్న, వెళ్ళు. ఒకసారి వెళ్ళినాన్న నెమ్మదిగా అలవాటైపోతుంది. వెళ్తానులే. చిచి ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టూ మచ్. పాలు తాగుతావా అర్జున్? కొంచెం విషయం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను. ఎట్లా చూస్తుందో చూడు, గుడ్లు పెక్కేసేవాడు లేక. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్? అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంత తెలుసు. ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాసుండడా. వాట్ ఆ సెట్టింగ్, వాట్ ఆ సెట్టింగ్. జస్ట్ ఒక్క సీట్ కోసం అనున్ పెళ్లికి బలి చేసావు కదా. జీనియస్ జీనియస్ ఎవరింటారా? ఆయన రెండు రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత తాను అత్తారింటికి, వీడు దుబాయ్కి పార్సల్. అమ్మాను అంతా ఓకే కదా? అంకుల్ ఇప్పుడే మొదలు పెట్టాం. ఓ పర్లేదమ్మా, నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో. రే అర్జున్ అనున్ చూసి నేర్చుకో, భయపడకరా. అర్జున్ నవి జస్ట్ టూ క్వశ్చన్స్. బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూయల్? లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా? టెల్ మీ అర్జున్, చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా, నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేశా, నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా, మరి ఎలా? జస్ట్ ఒక్క మాట, ఒక్క మాట అర్జున్, అనును నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అని ఉంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని. మోసం ఎందుకు చేశా? అన్నీ తెలుసా? ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అర్జున్ నేను అన్ని ఆలోచించే చేశాను. ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు, అంకుల్ నిన్ను కొడతారు. కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా, చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా. కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు. ఏ కాలేజ్లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు, అదే కాలేజ్లో నీతో పాటు చదువుకోవచ్చు. అదిలా కుదురుతుంది? అదిలా కుదురుతుంది అంటే కుదరాలి, కుదరేలా నువ్వు చెయ్యాలి. అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ పాసిబుల్. కావాలంటే డ్రాప్ అవుట్ అవ్వు. వెళ్ళు, నువ్వు నాతో రావాలి, దగ్గరుండి చదివించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్. నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పనా? గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు. నాకిష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా? ఇప్పటి నుంచి నీకుంటుంది స్వామి. నీ ఫ్రీడమ్ కి బెల్ట్ వేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా. వెళ్ళు వెళ్ళా, మూల పడుకో నేల మీద. బ్లాక్ మెయిలింగ్ లో ఉండే కిక్కే వేరప్ప. యాక్చువల్లీ షీ హాస్ అ పాయింట్ రా. అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా? అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది. అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో గౌడిగేలా గరిచి ఉండకపోతే వీడికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు హ్యాపీయా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఇంకేం చేస్తాం, మా బావని రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో క్యాండిడేట్ని తప్పించమన్నాడు. నో పోనీ, ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు. బతిమాలితే లొంగడు. వాడి గురించి మీకు తెలియదు, వాడికి ఒళ్ళంతా చాదేస్తాం. బుర్ర నిండా మూఢనమ్మకం, సెంటిమెంట్ని మరీ వైలెంట్గా నమ్ముతాడు. వాస్తు ప్రకారం దేశాన్ని, న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం.
సార్ ఆఫీస్ వచ్చింది సార్. తెలుసు. దిగండి మరి. కాసేపు ఆగండి, రావు కాలం పోనివ్వండి. 24 థ్యాంక్ యూ అండి. విజయం మాది. సబ్జెక్ట్ అరైవ్డ్. దేవుడా అంతా మంచి జరిగేలా చూసుకో. ఇదేం అపశకునం, నల్లి పిల్లి కుక్కలు ఆడుచుకుంటూ పోయింది. కుక్క తెచ్చావేంట్రా? పిల్లి దొరకలేదు, లైట్ తీసుకో. ఇప్పుడు ఎలా? అమ్మాయి దేవుడు ఉన్నాడు. దేవుడా ఇందాక నల్లి పిల్లి కుక్కలు ఆడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి. అంతా ఇదే భారం. ఏంటి వైపరీత్యం? చెప్పండి. టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి, దాని స్టేటస్ కనుక్కుందామని. ఏ కాలేజ్ అండి? టొరినో. ఏం చేశారండి, అలా వెళ్ళిపోతుంది అమ్మాయి. నేనేం చేశానండి? టొరినో కాలేజ్ లో అడ్మిషన్ అప్లై చేశాను, దాని స్టేటస్ కనుక్కోడానికి వచ్చానని చెప్పాను అంతే. లేదండి, అదే కాలేజ్ లో స్టూడెంట్ సరదా గన్ తెచ్చి అది పేలుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా. పేలింది. 20 స్టూడెంట్స్ అండ్ నా చెయ్యి. వెల్కమ్ టు ద పబ్లిక్ న్యూస్. వి ఫైట్ ఫర్ ద పబ్లిక్. వార్తలు చదువుతున్నది మీ అరవింద్ పోస్వామి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. టూరోనీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జరిగిన తాజా కాల్పుల్లో 20 భారతీయ విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వాళ్ళందరూ భారతీయులే కావటం విశేషం. ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫొటోస్ చూద్దాం. నేనే 2 సార్లు చెప్పి. ఇదేంటండి, అన్ని నా ఫొటోస్ లా కనబడుతున్నాయి. వాట్ రబ్లిష్, సరిగ్గా చూడండి. ఓకే రబ్లిష్ చూస్తా. చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం. ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది, జాగ్రత్త పడమని. యువర్ రైట్ బ్రదర్. నేను కూడా ఇట్లానే కాలేజ్, ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లి పోయింది. ఏం పట్టించుకోలేదు, చేయబోయింది. అంటే పిల్లికే చేయబోతే అక్కడ పిల్లి, ఇక్కడ దీప్ మారిపోవడం, చివరిలో పిల్లి అర్పు. No sir, ఇది అపశకునం కాదు, ఇట్స్ ఎ డిజాస్టర్ ఆఫ్ గెలాక్సీస్. సారీ టు సే, ఈ 2222 టొరినో కాలేజ్ లో నాకు అడ్మిషన్ వద్దు సార్. నాకే కాలేజ్ లో అడ్మిషన్ వద్దు. ఏం చేశారు వీడిని? సైకిల్ తీసుకుంటారు ఏంటండి? వద్దని చెప్పండి. వద్దు. సరే ఈ కాలేజ్ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి సార్. ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఫేస్ లోంచి పాజిటివ్ వేవ్స్ పొంగి పురిలిపోతున్నాయి సార్. మీ చేతితోటి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేయండి సార్. ఇంకి పింకి డాంకి కుఫ్లీ సార్, నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్. అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ కుఫ్లీ. గుడ్ వైబ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్. ఐ యాక్సెప్ట్ కుఫ్లీ ఫిక్స్. కంగ్రాట్స్. థాంక్యూ. కంగ్రాట్స్ బ్రో. అమేజింగ్. కంగ్రాట్స్. కంగ్రాట్స్. సంతకం పెట్టిన వేలా విశేషం ఏంటో కానీ ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో చేకట్ ఇచ్చిన రైట్ హ్యాండ్ తో ఇచ్చేట అనిపిస్తుంది సార్. సార్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ. అమ్మయ్యా సంతకం పెట్టేసా? పెట్టేసా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఛాన్స్ లేదు, పిల్లిగడ్డం సూటు లేదుగా. అక్కడ పిల్లిగడ్డం ఇక్కడ లేదు. అయ్యో నా పిచ్చ. సారీ, ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్. యు హావ్ లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇన్ టు. మీ బావ వచ్చారు కదా. బావా? నేను వస్తున్నాను చెప్పావా? చెప్పాను. అయినా వచ్చాడా? వెల్కమ్ టు దుబాయ్ రా బామర్దే. నిన్నేరా. హలో మా, వెల్కమ్ టు దుబాయ్. ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నిన్ను. బాబా నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అంటే నా మీద కోపం పోయింది? హౌ? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంట కదా. కిడింగ్ రా. యాక్చువల్లీ అనే నాకు ఒక డౌట్. అడిగమ్మా. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? అది ఒక విషాదమైన ప్రేమ కదా.
రే ఇట్రా రా, వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ వెళ్ళు. పిలిచారా నాన్న? ఎవరు మీరు? బ్రౌన్ చుడిదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే, అదే బస్ స్టాప్లో బ్రౌన్ చుడిదార్లో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు నాన్న. అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది. అది గొడవ రా అర్జున్. ఇదే మీరుండబోయే ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది సెకండ్ బెడ్రూమ్, అక్కడ గెస్ట్ బెడ్రూమ్. మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. నైట్ ఒంటరిగా బయటకు వెళ్ళదు, చాలా రిస్కీ ఏరియా. బై. ఓకే గైస్, స్లీప్ టైట్, టేక్ గుడ్ రెస్ట్. ఓకే బై బై, సీ యు. నీకే రూమ్ కావాలి? నీకే రూమ్ కావాలి? మాస్టర్ బెడ్రూమ్ అది. అయితే నాకు కూడా అదే కావాలి.